ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది హైకోర్టులో రిట్ పిటిషన్ ను అడ్వకేట్ శ్రీనివాస్ దాఖలు చేశారు సిటీ అధికారులు వేధిస్తున్నారని పిటిషన్లు ఆరోపించారు బీజేపీ నేతల పేర్లు చెప్పాలని విచారణ అధికారులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు బండి సంజయ్ పేరు చెప్పాలని డీసీపీ శ్రీనివాస్ ఏసీపీ జనార్దన్ ఎస్ఐ గౌతమ్ వేధిస్తున్నారని ఆరోపించారు మరోవైపు ఇదే కేసులో నిన్న నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు విచారించారు నందకుమార్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు నందకుమార్ కు ప్రముఖులతో ఉన్న పరిచయాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది ఇప్పటికే ఈ కేసులో చాలా మందికి సిట్ నోటీసులు జారీ చేసింది దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి కేసులో తాజా ఎలా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ దూకుడుగా కొనసాగుతుంది అయితే దానికి కొంత బ్రేక్ పడే అవకాశం అయితే కనపడుతుంది నిన్న ఏదైతే వెల్లాపల్లి తుషార్ ఆయన ఒక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు సిట్ విచారణ నుంచి తనను మినహాయించాలి తాను సిట్ విచారణకు సహకరిస్తానని చెప్పినప్పటికీ తన పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు తాను విచారణకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనారోగ్యం కారణంగానే విచారణకు హాజరు కాలేదు అదే విషయాన్ని సిట్కి చెప్పినప్పటికీ తనపైన లుకౌట్ నోటీస్ జారీ చేసింది సిట్ దర్యాప్తు అంతా కూడా ఏకపక్షంగా కొనసాగుతుంది అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతుందంటూ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ జరగాల్సింది తాజాగా ఇప్పటికే రెండు రోజుల పాటు విచారణ ఎదుర్కొన్న న్యాయవాది భూసారపు శ్రీనివాస్ కూడా అదే తరహా రిట్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశారు సిట్ అధికారులు తనను వేధిస్తున్నారు తనకు సంబంధం లేనప్పటికీ కూడా అటు బీజేపీ నేతల పేర్లు చెప్పాలంటూ తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ఆయన ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండు రిట్ పైన కూడా హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది మొత్తంగా ఈ రెండు రిట్ పిటిషన్లతో అటు కొత్త సిట్ దూకుడికి కళ్ళెం వేసినట్లుగా అయ్యిందని చెప్పుకోవాలి వాస్తవానికి ఈరోజు ఇప్పటికే నిన్న రెండు రోజుల పాటు నందు భార్య చిత్రలేఖతో పాటు ప్రతాప్ గౌడ్ అనే న్యాయవాదిని కూడా విచారించారు నిన్న విజయ్ అనే ఒక బీజేపీ దళిత నేతను కూడా ఆయన్ను కూడా సుదీర్ఘంగా విచారించారు నందుతో అతనికి ఉన్న లావాదేవీలు బీజేపీలో చేరడం నందుతోనే విజయ్ చేరాడు కాబట్టి ఎటువంటి ఆఫర్తోని అతను బీజేపీలో చేరాడు తదితర వివరాలన్నింటినీ కూడా విజయ్ అడిగి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు వాస్తవానికి ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ అటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఆయన హాజరు కాలేకపోతున్నానని చెప్పడం అదే టైంలో ఇక్కడ సిట్ అధికారులు కూడా దర్యాప్తులో బిజీగా ఉండడంతో మరొక తాము తమ ఎదుట హాజరు కావడానికి రావాలంటూ ఆయనకు సమాచారం ఇచ్చారు దాంతో రాజు కూడా ఈరోజు విచారణకైతే హాజరు కావడం లేదు మొత్తంగా చూసినట్లయితే అటు సిట్ విచారణ దూకుడుగా కొనసాగుతుంది ఇటు నందుతో ఎవరెవరు మాట్లాడారు అట్లనే నిందితులను ఇప్పటికే జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు సింహయాజీ కావచ్చు రామచంద్ర భారతి నందకుమార్ను మరోమారు తమ కస్టడీకి ఇవ్వాలంటూ అటు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా ఇంకా ఒక కోర్టు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆ నిర్ణయం వెలువడిన తర్వాత వాళ్ళని తిరిగి మరోమారు కస్టడీ తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది అట్లనే నందకుమార్తో ఇంకా ఎవరెవరు అతనితో టచ్లో ఉన్నారు అతని చేసిన ఇటువంటి ఇంకా ఎవరినైనా అప్రోచ్ అయ్యాడ తదితర వివరాలన్నింటి కూడా పోలీసులు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక మందికి నోటీసులు జారీ చేశారు వాళ్ళలో కొంతమంది ఇంకా విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈరోజు అటు శ్రీనివాస్తో పాటు ప్రతాప్ గౌడ్ని మరోసారి విచారణకు పిలిచారు అలానే బీజేపీ దళిత నేత విజయ్ కూడా ఈరోజు మరోమారు అటు విచారణకు హాజరు కానున్నారు